హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ఉన్న జనులతో హెల్దీ అండ్ టేస్టీగా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ చూపించబోతున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైనా లేదా జొనరెట్లు చేసుకోవడం కష్టంగా ఉండే వాళ్ళైనా ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకైనా మనం డిన్నర్లోకైనా దీనిలోకైనా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు జొన్నలు తీసుకొని వాటిని ఒక రెండుసార్లు వాష్ చేసుకొని తగిన వాటర్ పోసుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు లేదా పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు దీనిలోకి కాంబినేషన్గా టమాటా తక్కువ లేదా టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని దానిలోని ఒక పది పదిహేను పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఏడెనిమిది మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు త్వరగా కుక్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ దీనిలోకి కాంబినేషన్గా టమాటా చట్నీయే కదండి మీరు గోంగూర చట్నీ అయినా నల్ల కారము లేదా చికెను ఏదైనా టేస్టీగానే ఉంటుంది ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే టమాటా ముక్కలు కలుపు తక్కువ ఉన్నట్లయితే కొంచెం చింతపండు కూడా వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జలకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్ తప్ప సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే దీనిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే వేయించిన పల్లీలు పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రై చేసుకున్న పల్లీలైనా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు ఈ పల్లీల పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి ఇలా కోర్సు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలోనే మనము తాలింపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ జొన్నల్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను పూర్తిగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఒక పది నిమిషాలు ఫ్యాన్ కిందైనా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని జొన్నలు అస్సలు వాటర్ లేకుండా ఇలా జార్లో యాడ్ చేసుకోవాలి ఈ జొన్నల్ని మనము రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కంటిన్యూగా వేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒకసారి మధ్యలో కలుపుకుంటూ రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి మధ్యలో ఆపుకొని ఇలా స్పూన్తో అడుగుదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి మరి పిండిలాగా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన కొలతలు అలాగే టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా కానీ ఈ జొన్న సంకటి ఉండలు కట్టకుండా వస్తుంది ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా జొన్న రవలో వాటర్ కలుపుకోవడం వల్ల మీరు ఉడికించుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక మందుపాడి గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకుని దానిలో నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ కడాయిలో యాడ్ చేసుకున్నా అలాగే రవ్వలో రెండు కప్పులు యాడ్ చేసుకున్నా ఒక కప్పు జొన్నలకి ఇక్కడ నేను మొత్తం ఆరు కప్పుల వాటర్ని తీసుకున్నాను మీకు జొన్న సంకటి ముద్దలాగా రావాలి అంటే ఒక కప్పుకి ఐదు కప్పుల వాటర్ సరిపోతాయి ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలి కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీరు మంటని లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగునంతా ఉండలాగా కట్టేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా బాయిల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది చూడండి కొంచెం చిక్కగా అయింది కదా ఇది ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి మరీ చప్పగా లేకుండా ఉంటే సరిపోతుంది మీకు సరిపోతుంది అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా చిక్కగా అయిన తర్వాత దీనిలోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే మరీ ముద్దులగా కాకుండా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం పడుతుందండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా జొన్న సంకటి లేదా జొన్న జావా రెడీ అయిపోయింది దీన్ని మీరు రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చండి షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మీరు రెగ్యులర్గా డిన్నర్గా కానీ లేదా లంచ్లోకైనా తీసుకోవచ్చు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పాటు కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ లేదా గోంగూర చట్నీ చికెన్ కర్రీ మటన్ కర్రీ లేదా నల్ల కారము ఏదైనా కానీ బాగుంటుందండి కానీ దీంట్లో మనం కర్రీ ఎక్కువ తింటేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్